డిటెస్ చూస్తే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. ఫ్రెంచ్ మ్యాగజైన్ చార్లే బోహెడ్ ఆఫీస్ లో ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు, మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. ఆఫీస్ లోకి ప్రవేశించిన ఇద్దరు ముసుగు వ్యక్తులు AK-47 తో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే పలువురు మరణించారు. మృతుల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. కాల్పుల అనంతరం ఇద్దరు దుండగులు కారులో పరారయ్యారు. కాల్పుల శబ్దంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈ పత్రిక గతంలో మహ్మద్ ప్రవక్తపై ప్రచురించిన కార్టూన్లు వివాదాస్పదమయ్యాయి. కాల్పులకు తెగబడిన దుండగులు ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. అయితే ఐసిస్ తీవ్రవాదుల పనిగా భావిస్తున్నారు. గతంలో మహ్మద్ ప్రవక్త కార్టూన్ ప్రదర్శించినందుకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన దుండగులు ఇద్దరు ఇవే నినాదాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కాల్పుల ఘటనతో ప్యారిస్ వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎప్పుడు బిజీ బిజీగా ఉండే రోడ్లు ఒక్కసారిగా ఖాళీ అయ్యాయి. ఉగ్రవాద కాల్పులపై ఫ్రెంచ్ ప్రెసిడెంట్ హాలిన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.